కొత్తపల్లి మున్సిపల్ తొలి వైస్ చైర్పర్సన్ బండారాధ స్మారకార్థం రెడ్డి యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన టెన్నిస్ వాలీబాల్ క్రికెట్ టోర్నమెంట్ ముగిసింది గత రెండవ తేదీన మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ టోర్నమెంట్ వారం రోజుల పాటు కొనసాగింది ఈ టోర్నమెంట్లో మొత్తం పదహారు జట్లు తలపడగా కొత్తపల్లి మేరుపు ఆరేపల్లి జట్లు ఫైనల్కు చేరుకున్నాయి హోరాహోరిగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆరేపల్లి వెన్నర్గా కొత్తపల్లి రన్నర్గా నిలిచింది ముగింపు కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు క్రీడాకారులు స్నేహపూర్వక వాతావరణంలో మ్యాచ్లు ఆడి క్రీడా స్ఫూర్తికి ప్రతీకలుగా నిలవాలని పిలుపునిచ్చారు రుద్రరాజు కొత్తపల్లి మున్సిపల్ వైస్ చైర్పర్సన్గా కొత్త మున్సిపాలిటీ అభివృద్ధి కోసం బండరాధ అందించిన సేవలు మర్చిపోలేనివన్నారు ఆమె మరణం బాధాకరమని ప్రతి సంవత్సరం బండరాధ స్మారకార్థం క్రికెట్ టోర్నీ నిర్వహించాలని సూచించారు ఇందుకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తారని హామీ ఇచ్చారు తీర్చు శులు బండ రాధాగారు మరణం తీరని లోటు వారి జ్ఞాపకార్థంగా రెడ్డి చూసిన వారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా వారం రోజుల పాటు క్రీడా పోటీలు క్రికెట్ పోటీలు జరిగినాయి ఇందులో పదహారు టీములు పాల్గొన్నాయి పదహారు టీములు పాల్గొంటే అందులో ఆరపల్లి టీం మొదటి ప్రైజు కొత్తపల్లి మెరుపు టీం రెండవ ప్రైజు రావడం జరిగింది బండ రాధాగారు మృతి కొత్తపల్లి మున్సిపాలిటీకి తీరని లోటు ఆమె చేసిన సేవలు వినలేనివి మరవలేనివి వాళ్ళ సేవలను గుర్తించి ఆమె జ్ఞాపకార్థంగా ఈ క్రీడా పోటీలు నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయము ఈ క్రీడాకారులు నిర్వహించినటువంటి వాళ్ళ రెడ్డి యువసైన వారికి మా అందరి తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇలాగే ప్రతి సంవత్సరం కూడా రాధ గారి జ్ఞాపకార్థంగా క్రీడా పోటీలు నిర్వహించాలని వాటికి సంబంధించినంతవరకు మా మున్సిపాలిటీ తరఫున మేము అన్ని సాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ వారి మృతి ఎంతో తీరని లోటు మేము చాలా మా కుటుంబంలో బండరాధ వారి మరణం మాకు తీరని మా లోటు వారి జ్ఞాపకార్థం కొత్తపల్లి పట్టణంలో కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ నిర్వహణలో భాగంగా మాకు మున్సిపాలిటీ వారు కానీ వచ్చిన గౌరవ అతిథులు అందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ టోర్నమెంట్లో పాల్గొనట యువత అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో తల్లిదండ్రుల పేరు కానీ మన కొత్తపల్లి పట్టణ పేరు కానీ తీసుకురావాలని మాదక ద్రవ్యాలను దూరం ఉండి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రశ్నిస్తని వారు ఉన్నత పదవులు ఉన్నత క్రీడాకారులు కావాలని ఉన్నత చదువులు చదవాలని